ఈ ఫంక్షన్కి రావడానికి కారణం నా మేనల్లుడు తేజు అని కానే కాదు, నా ప్రియతమ మిత్రుడు, నా ప్రియమైన నిర్మాత కెఎస్ రామారావు గారని. ఇందులో ఎలాంటి భేషం లేదు, ఇది ఫ్యాక్ట్. ఆ తర్వాత వస్తారు తేజు కానీ కరుణాకరన్ కానీ మిగతా వాళ్ళందరూ. 80వ దశకంలో 80స్లో చిరంజీవికి ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్లు సినిమాలు ఉన్నాయన్నా, చిరంజీవి నవలా కథానాయకుడు అని పేరు తెచ్చుకున్నా, చిరంజీవికి ఎవరికి లేనన్ని సూపర్ హిట్ సాంగ్స్ ముఖ్యంగా ఇళయరాజా గారి నుంచి వచ్చాయన్నా ఉన్నాయన్నా, అప్పటిదాకా సుప్రీం హీరో అన్న పేరు, ఏదో రకరకాలుగా మీ అభిమానంతో ఇచ్చినటువంటి టైటిల్స్ ఉన్న మెగాస్టార్ అని ఈరోజు మీరు ముద్దుగా పిలుస్తూ ఆప్యాయంగా పిలుస్తున్నటువంటి పేరు ఎక్కడ ప్రారంభమైంది, ఎవరిచ్చారు, ఎవరు నాకు అది ఆపాదించారు అని అన్నా, వాటన్నిటికీ సమాధానం ఒక్కటే, క్రియేటివ్ కమర్షియల్స్. క్రియేటివ్ కమర్షియల్స్కి నాకున్న అవినాభావ సంబంధం, అనుబంధం, ఆప్యాయత ఈరోజు మీతో పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున 82 అభిలాష ఛాలెంజ్, అలాగే రాక్షసుడు, మరణ మృదంగం, ఇవన్నీ వరుస హిట్లు వచ్చాయి అంటే కనుక అందులో ప్రధానంగా ఆ కథాంశంతో పాటు అలాంటి కథల్ని ఎన్నుకోవాలి, వాటిని అందంగా హృద్యంగా మిమ్మల్ని అలరించే విధంగా తెర మీదకి తీసుకురావాలి అని అభిరుచి గల వ్యక్తి ఉన్నారంటే ప్రప్రథంగా మనం చెప్పాల్సింది కెఎస్ రామారావు గారి గురించి.